యావదే గలాట్లు లేకుండా, యావదే తొందర లేకుండా ఈ రాజ్యం ఈ దేశంని సుభిక్షంగా తీసుకొని పోతా ఉండేట్లా మహానుభావుడు అంటే నరేంద్ర మోదీ వాడు. ఈ దేశానికి అప్రతిమమైన ఒక ప్రధానమంత్రిని చూసింది అంటే ఈ పదేండ్ల లింకన్. ఏమి మాట చెప్పిండాడో ఆ మాట జవ దాటకుండా పాలిస్తూ ఉండేట్లా ప్రధానమంత్రి అంటే మాన్య నరేంద్ర మోదీ వాళ్ళు. అనేక ఇబ్బంది ఏమన్నా మీకు భీమ్ వస్తూ ఉంది అంటే ఆ భీమ్ ఇస్తూ ఉండేవాళ్ళు నరేంద్ర మోదీ వాళ్ళు. సిద్ధరామయ్య వాళ్ళు యావదే ఒక కేజీ ఒక గింజ కూడా భీమ్ ఇస్తూ ఉండలేదు. ఈ పద్దు ఆ భీమ్ ఇస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. మీరు బెంగళూరులో పోయింటే చూవింటారు మెట్రో రైలు కోట్యాంతర 1,000 కోట్లు ఖర్చు చేసి అన్ని నగరాల్లోనూ మెట్రో చేస్తూ ఉండేట్లా పుణ్యాత్ముడు ఉంటే నరేంద్ర మోదీ వాళ్ళు. ఈ పద్దు హర్ ఘర్ జల్ అని అంటే ప్రతి ఇంటికి నీళ్ళు పోయి బాయిని ఇంకా ఎత్తుకొని వచ్చేది, ట్యాంకర్ ఇంకా ఎత్తుకొని వచ్చేది. ఇది కష్టమైతుంది ఆడవాళ్ళకి అని చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళు ప్రతి ఇంటికి నల్లి వేసేదానికి ప్రారంభం చేస్తున్నారు. ప్రతి ఇంటికి నల్లి వేసేదానికి మన తాలూకులో 268 కోట్లు మన తాలూకు పంపించినాడు అంటే మీరు అర్థం చేసుకోండా. ఇది మీద అర్థం చేసుకోవాల్సిన అంటే ఎట్లా విచారం మాన్య నరేంద్ర మోదీ వాళ్ళు ప్రతి ఇంటికి కూడాను ఉజ్వల అనే దీంట్లో గ్యాస్కి ఫ్రీగా ఓబీసీ దీనికి ఎవరు బిలో పావర్టీ లైన్ అంటే బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి బీపీఎల్ కార్డు ఉండే వాళ్ళకి కన్సెషన్గా గ్యాస్ ఇస్తూ ఉంటారు అంటే అది మీరు యోచన చేసుకోవాల్సి ఉండే విచారము. జాతి సూచిస్తూ ఉండలే పేదోళ్ళని సూచిస్తూ ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. దాన్ని ఇంకా మీరు యోచన చేయాల్సి పడుతుంది. ఈ పొద్దు మన దేవేగోళ్ళు ఇదంతా చూసి నరేంద్ర మోదీ వాళ్ళు యారే దేశాల్లో పోతే అంత వాళ్ళకి స్వాగతం ఇస్తారు. ఇట్లా మంచి వ్యక్తిని చూసి ఇట్లా మంచి వ్యక్తిని చూసి దేశానికి కావాల్సి ఉండేట్లవాడు ఈ వ్యక్తి మన దేశానికి కావాల్సి ఉండేవాడు. ఇతను లేకపోతే భారతదేశం అరాజకత అవుతుంది, భారతదేశం పోతుంది అనే ఒకే ఒక విచారంలో మాన్య దేవేగౌళ్ళు ఇప్పుడు నరేంద్ర మోదీ వాళ్ళతో చేరి బీజేపీ జేడిఎస్ ఒకటి కాదు ఇప్పుడు ఎలక్షన్ చేస్తూ ఉండేది మీకు అందరికీ తెలిసిన చెప్తుంది. ఈ పద్దు దీంట్లో ఏమి పువ్వ ఉండేలే కమల ఉండేలే, దాని బదులు మన కుసుమ పుట్టింది దయపెట్టి అందరికీ నన్ను మీరు కుసుమకి ఓటేయాలని చెప్పి మరీ మరీ ఏపీ అని మిమ్మల్ని అనుకుంటా ఉన్నాను.